కూతురుతో తిరుగుళ్ళ ప్రాణాలు తీస్తాను మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు షట్ అప్ నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను అనవసరమైతే ఏదైనా చేస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి వాళ్ళిద్దర్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను మీరే కదా వాళ్ళిద్దరికి మహామంత్రి వెళ్లి మొయ్యండి వా ఏం బేబీ ఏం చేస్తున్నావా అవును డాడీ బోర్ కొడుతోంది నీ కోసం ఒక కొత్త గేమ్ ఇచ్చాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు అడవి పందిలా అసహ్యంగా ఉన్నాడు కదా కానీ అడవి పంది చాలా రేర్ అమ్మా పైగా కాస్ట్లీ కూడా ఎవడు వీడు పెళ్లి కొడుకు నాకు నచ్చలేదు నాకు నచ్చింది వాడి ఆస్తి డాడీ మనకి చాలా ఆస్తి ఉందిగా కోట్లు ఉన్నాయి కదా అని బూట్లు వారేసుకుంటామా అది కా డాడీ చూడు బేబీ నువ్వు పెళ్లి కూతురివి ఎక్కువగా మాట్లాడకూడదు కొద్దిగా సిగ్గుపడాలి రేపే నీ పెళ్లి చూపులు బుచ్చే మావి ఇంత ద్రోహం చేశాడా వాడైపోయాడు వాడు కాదు మీరైపోయారు పత్రాలు సేకరించాడు ఏంటిది విధ్వంస పత్రాలు ఊస్టింగ్ ఆర్డర్ ఇదిగో రాజమండ్రికి బస్ టికెట్లు నీళ్ల ప్యాకెట్లు పెరుగన్నం దాంట్లో ఉప్పేశారా ఉప్పు మ్యాటర్ అంత అవసరమా ఒక కూతురు ఇద్దరికిస్తానని మోసం చేశాడా కనీసం ఇద్దరు ఎవరికో ఒకరికి ఏమన్నాడే ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం అది నాకిస్తే బెటర్ జీతాల సరిగ్గా ఉన్నవాడు కన్ను కూతురు నుంచి పెళ్లి చేస్తానంటే నమ్మి ఎగేసుకొచ్చారు చూశారుగా వాడి దెబ్బ ఒకే స్ట్రోక్ రెండు సిక్సర్లు ఒకే బాలికి రెండు వికెట్లు వాడు గంగూలీ గాడ్ ఫాదర్ బాబు కూతురు అడ్డం పెట్టుకుని మీ ఇద్దరు తోటి పనులు చేయించుకుంటున్నాడు వాడు ఎవరు అమెరికా కురవాడికి పెళ్లి చేస్తానని చీతాంబూరాలు కూడా తీసుకుంటాడు ఆ వచ్చేవాడు పేరేంటి బాలరాజ్ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడురా పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు అతను పెళ్లి కొడుకు ఫాదరే పెళ్లి కొడుకు వెనకాల ఉన్నాడు ఎస్ నేనే పెళ్లి కొడుకుని బాబేలా ఉన్నాడు వాడికంటే వాడు బాబే బాగున్నాడు వెల్కమ్ పైడ్రాజ్ గారు వెల్కమ్ వెరీ గుడ్ ఏమండి 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం మీరు అమెరికా వెళ్ళిపోవడమే ఈ రెండు మీ తోకల ఎక్కువ మాట్లాడదని చెప్పండి తోకలు కత్తిరిస్తా ఓకే బావగారు బాలరాజ్ తొందరపడుతున్నాడు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి చెప్తే నమ్మరు గానీ అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోదు నిజంగానా ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా జీవితాంతం నిద్రపోదు మనం అంతలా నచ్చామా నచ్చడం ఏంటి అమ్మాయి గారికి మీరు అంటే జుగుప్స జుగుప్స కాదురా ఈడియట్ ఇష్టం అది అమ్మాయి గారు వస్తున్నారు అమ్మాయిని చూడు బాబు ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు రా బేబీ సిగ్గుపడతాం ఎందుకు సిగ్గు కాదు భయభ్రాంతురాలైనట్టుంది ఏమెందుకు రా కాబోయే ముగుడేగా అందుకే ఆమె భయం ఏరా బాలరాజు అమ్మాయి నచ్చిందా సూపర్ ఫిగరం ఎంత రేట్ అయినా బుక్ చేయడానికి అంటే త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు భాష రాదు అయితే ఇంకా ఆలస్యం ఎందుకు అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించదా నా ఉంగరం కదరా నీ ఉంగరం యా రెండు గోల్డే కదా ఆపండి ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి మాకు తెలియాలి మాకు తెలియాలి దానికి 3 సార్లు అడగడం దేనికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి నువ్వు నోరు మూయిరా నీకు ఇప్పుడే డైలాగ్ లేదు మిస్టర్ బుచ్చయ్య నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా ఏంటి అంకుల్ మీ అమ్మాయిని అడిగించి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా వీడికే కాదు వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు వాళ్ళిద్దరికి మాటిస్తే మరి నా పొజిషన్ ఏంటి సైలెన్స్ మీరు క్యూలో ఉన్నారు నాన్న అమెరికా తీసుకొచ్చిన క్యూలో నిలబెట్టాను మాట్లాడతాను నువ్వు నాన్న ఏమండి మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా వాళ్ళు ఇష్టం వచ్చేసి మాట్లాడుతున్నారు మీరేం పట్టించుకోండి అనవసరంగా న్యూస్ చేయకుండా బయట కట్టారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్ లో పెట్టించిన పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొకాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం డాడీ నన్నడు బొకాడియా గాడు అన్నాడు నువ్వు ఉండరా విశ్వ మీరు చెప్పింది నిజమేనా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాను తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు డాడీ వాళ్ళు చెప్పిన మాట నిజమేనా గుడ్ బేబీ భగవంతుడు 2 చెవులు ఇచ్చింది ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయడని భగవంతుడు నీకు 2 చెవులే కాదు 2 నాలుకలు కూడా ఇచ్చాడు అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాటిచ్చి ఈ తొగాడియా గారు ఎవరినో తీసుకొచ్చి ఇంటర్లో చేసుకోవడానికి రెడీ అయ్యావు డాడీ నన్ను తొగాడియా గారు అన్నాడు ఉండరా ఏంటంటే ఏంటి మీ సోచన మాట్లాడతారు అడుగుతాను ఏమండి పెళ్లి జరుగుతా లేదా చెప్పండి వీడు తొగాడి అంటాడేంటి అరే వెళ్ళిపోదాం గారు ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం ఏంట్రా చూసేది నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా సాక్ష్యం ఉందా బావగారు ఈ వివాహం జరుగుతుందో లేదా చెప్పండి లేకపోతే మార్నింగ్ ఫ్లైట్ మీ అమెరికా వెళ్ళిపోతాం పోదా పోదా అబ్బా బావగారు డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు డాడీ నిజం చెప్పండి డాడీ నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా అది కాదు బేబీ నో నా మీద ప్రామిస్ చేసి చెప్పండి చిచ్చే ఈయనకంత సెంటిమెంట్ ఎక్కడదే కూతురు మీద ప్రేమే ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తాకట్టు పెడతాడా
ఈయన కావాల్సింది వ్యాపారాలు లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ మా నాన్న చేసిన పొరపాటికి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. హేయ్ హాయ్ బాబాయ్. ఏం డాడీ అమ్మాయి ఎలా నిసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా, తల తరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరు ఇద్దరికి మాట ఇచ్చారు. తొందరం లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం నాకు చెప్పండి. ఎంత రాజమండ్రి నుంచి బస్సులో వస్తే మాత్రం ఈ హైదరాబాద్ వాళ్ళు ఇలా దెబ్బ కొడతారా? దాని బాబేమో విడివిడిగా ఇద్దరికి ప్రామిస్ చేశాడు, అదేమో ఇద్దరిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకుంటాని తెగేసి చెప్పేసింది. తప్పంతా మనదిరా. అవునరా, ఇద్దరం కర్ణాటక తమిళనాడు పోలీసుల పోటీ పడ్డాం. వాడేమో వీరప్పన్లా రెచ్చిపోతున్నాడు. ఈ అవమానం మందు కొట్టి మర్చిపోవటమేనా? రేప్ చేసి పగ తీర్చుకుందాం. అయితే ఓకే, రేప్ చేసినట్టు మనకి తెలిగిపోయినా పర్వాలేదు, దానికి మాత్రం బాగా తెలియాలి. శుభం, దుర్ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ, చీకటిగా ఉంది లైట్. షటప్, నోరు మూసుకు నన్ను ఫాలో అవ్వు, నాకు బాగా కనపడుతుంది. శశి ఇక్కడే ఉందిరా, రేపు చేయడానికి రెడీగా పడుకున్నాను. శశిరేఖ, ఇంట్లో పని మనిషి కోటిలక్ష్మి. సారీ కోటిలక్ష్మి, అనవసరంగా రేపు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఉందరా ఒరిజినల్ క్యాండిడేట్? ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. పని మనిషిని చూసి రెచ్చిపోవడం కదరా, ఇప్పుడు రెచ్చిపో. పని మనిషి కాబట్టి రెచ్చిపోయాను, ఒరిజినల్ అని తెలిసాక కొంచెం భయంగా ఉంది. నీ కంటికి నేను రేపిస్ట్లా కనపడుతున్నానా? నువ్వే స్టార్ట్ చేయి. ఒక పని చేద్దాం. ఏంటది? ఇద్దరం కలిసి ఒకేసారి రేపు చేద్దాం. ఇదేదో బాగుంది. అయితే కమాండ్ రెడీ. మేము నిన్ను రేప్ చేయడానికి వచ్చాం, మాకు నీ పరిపూర్ణ సహకారం కావాలి. ఈ టైంలోనా దీనికి కూడా పంచాంగాలు చూసి ముహూర్తాలు పెడతారేంటి? అయినా అంత అర్జెంట్ గా రేప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. అదే, ఇద్దరిని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి నీ కెపాసిటీ ఏంటో, నీ కాన్ఫిడెంట్ ఏంటో, నీ పొటెన్షియాలిటీ ఏంటో రేపు చేసి తెలుసుకుందాం వచ్చాం. ఏ మగాళ్ళంటే అంత చీపా? నువ్వు పిలవగానే వచ్చి తాళి కట్టేస్తారా? ఇలాంటి వెధవ తెలివితేటలతోనే మీ బాబు మా ఇద్దరిని జోకల్ని చేసి ఆడుకుంటున్నాడు. నువ్వేమో మా జీవితాలతో ఆడుకుంటావా? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటానికి సిగ్గలేదు? నువ్వేమన్నా ద్రౌపది లాగా దోపత అనుకున్నావా? ఒక మగాడితో సంసారం చేసేది పతివ్రత, రెండో మగాడిని తాకేది పతిత. మీ నాన్నకి డబ్బు పిచ్చి, నీకేమో మగ పిచ్చి. ఆ పిచ్చి నొదలగడతాం రావే. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రాన బజార్ దల్ల కనపడుతున్నానా? మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాను, ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలుసా?